రామోహన్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంట్లో రోజు పూజ చేస్తున్నప్పుడు విడిగా గుడికి వెళ్ళడం దేనికి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. బాగుందండి. ఇంట్లోనే కూర్చుని ఉద్యోగాలు చేసే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది ఇంట్లో కంప్యూటర్ ఆదివారనాడు ఇంట్లో కూర్చుని ఉద్యోగం చేయొచ్చు. అమెరికాలో ఎక్కువ మంది మా శిష్య బృందం ఆదివారనాడు ఇంట్లో కూర్చుని పగలు ఉద్యోగం చేసి సాయంకాలం నన్ను పురాణానికి తీసుకెడుతూ ఉంటారు. కానీ మరి ఆదివారం నాడు ఇంట్లో కూర్చుని కంప్యూటర్తో చూసుకుంటామని 24 గంటలు ఇక్కడే కూర్చుంటాం, ఇంకా ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టమంటే ఉద్యోగం ఉంచుతారా, తీసి అవతల పారేస్తారు. ఇంట్లో కూర్చుని కూడా కొన్ని పనులు ఎలా చేసినా ఆఫీసుకు వెళ్ళి తీరవలసిందోను. నేను పురాణము కేవలం వేదికల మీదే చెబుతాను, స్టూడియోకి రానంటే ఇలాంటి ధర్మ సందేహాలు ఎలా కుదరవో, అలాగే ఇంట్లో పూజ చేసినా గుడికి వెళ్లి తీరాలి. ఇంటిలో ఉండే పూజా మందిరంలో శక్తి భగవత్ శక్తిలో 5 వంతులు మాత్రమే ఉంటుందట. స్వగృహే పంచగుణేషు 5 రెట్లు శక్తి మాత్రమే ఇంట్లో ఉంటుంది. భగవంతుడు 100 గుణములు కలిగినాడు అనుకుందాం, 100 మార్కులు అనుకుందాం. ఈ 100 మార్కుల్లో ఇంట్లో ఉన్న పూజా మందిరంలో 5 మార్క్స్ ఓన్లీ. 5 మార్కులకి ఎలా పాస్ అవుతారు? దిక్కుమాలు కూడా ఎంత కాదనుకున్నా కనీసం 35% రావాలి. ఇంకా కొన్ని ఇంట్లో అయితే ఇప్పుడు ఎంఏలో 55% అగ్రిగేట్ లేకపోతే లెక్చరర్షిప్ ఎలిజిబిలిటీ కాదు. నేను గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ కాబట్టి నన్ను మెచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ రోజుల్లో ఉద్యోగం మధ్యలో మానేస్తే వేరే విషయం, నాకేమో కుదరక. కానీ ఎలా అయితే 55% మార్కులు రాకపోతే వాడికి ఉద్యోగ అర్హత రాదు, ఎంఏలో భగవంతుని శక్తి కూడా అధికంగా లేకపోతే మానవుడి శరీరం పనికిరానిది అయిపోతుంది. కాబట్టి ఇంట్లో పూజ వల్ల 5 మార్కులు పొందితే దేవాలయంలో పూజ 40 మార్కులు ఇస్తుంది, వెరసి 45%. దీంతో వీడు చాలా వరకు శక్తివంతుడు అవుతాడు, ప్యాస్ అయిపోతాడు ఏదో అత్యవసర మార్కులతో. ఇంకా యజ్ఞములు, మంత్ర దీక్ష వీటితో మిగతా 55 మార్కులు సాధించాలి. సెంట్ పెర్సెంట్ సంపాదించాలంటే 100కి 100 మార్కులు భగవంతుని దగ్గర వేయించుకోవాలంటే గృహ పూజ, దేవాలయ పూజ, యజ్ఞములు, ఇది కాకుండా గురువు గారి దగ్గర మంత్రోపదేశం. ఇప్పుడు మొత్తం 100 మార్కులు అయ్యాయి. ఏమేమి 100 మార్కులు మళ్ళీ ఇంకోసారి చెప్తా వినండి జాగ్రత్తగా. గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే రోజు 45 మార్కులు వేస్తాట దేవుడు. మ్యాథమెటిక్స్ పేపర్ రాశాం మనం, 45% వచ్చేసినట్టే గురువు గారి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే. దేవాలయానికి వెళితే 40%, అక్కడికి 85, ఇంట్లో పూజ వల్ల 5%, అక్కడికి 90, ఇంకా మిగిలిన 10% యజ్ఞాలు చూడటం వల్ల, యజ్ఞాలకి సాయం చేయటం వల్ల, యజ్ఞాలు చేయించడం వల్ల వస్తుంది. ఈ విధంగా 100కి 100 మార్కులు సాధిస్తే మానవ జీవితం పరిపూర్ణమవుతుంది. అప్పుడు వాడు భగవద్ అనుగ్రహం పొందగలుగుతాడు. కాబట్టి రోజు ఇంట్లో కూర్చుని మేము 1 గంట కొట్టేశాం, హారతి ఇచ్చాం అని ఇంట్లో పూజ చేస్తే మీకు వచ్చేది ఓన్లీ 5 మార్క్స్. ఇవి వచ్చితే ఎంత, రాకపోతే ఎంత అనుకోకండి, అవి కూడా అవసరమే, ఒక్కొక్కప్పుడు తర్వాత ఉపయోగపడతాయి కనుక. కాబట్టి 5 మార్కులు పొంది ఇంకో 40 మార్కులు పొందడానికి దేవాలయానికి వెళ్లి తీరవలసిందే. ఒక గురువుని ఆశ్రయించి మంత్రం పొందితేనే ఇంకో 45% వస్తుంది, మిగతా 10% యజ్ఞయాగాదుల ద్వారా సంపాదించండి. అన్నీ ఉంటేనే మానవ జీవితం సంపూర్ణం అవుతుంది.